హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతి సదానందం వ్లాగ్స్. అందరికీ అయితే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో మీరందరూ నా వీడియోని చూసేటప్పుడు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఎవరికైనా తెలిసిన వారికి షేర్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో ఇంకా మీరందరూ శివరాత్రి పండుగని ఎలా జరుపుకున్నారు? ఉపవాసం కంప్లీట్ అయ్యిందా? సో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజైతే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, స్టార్టింగ్ సౌండ్ అలాగే పెట్టేశాను అనమాట, బాగుంది అని చెప్పి. ట్యాప్ సౌండ్ వస్తూ ఉంటే అలాగా రైస్ అయితే కడిగి పెట్టేశాను మార్నింగ్ టైంలో అనమాట. సో తర్వాత అయితే ఈరోజు సింపుల్గా పిల్లలకి చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. దాంట్లోకి ప్లెయిన్గా అలాగే కాకుండా కొంచెం వెజిటబుల్స్ అయితే నేను యాడ్ చేస్తానన్నమాట. అదేంటి అంటే, అక్కడ మీకు అనిపిస్తుంది కదా, ఈపీ. చాలా ఇష్టపడతారు కదా పిల్లలు, ఏ బ్రేక్ఫాస్ట్ కంటే కూడా ఇదైతే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇది చేస్తే ఇంకా ఎగిరిగి అందిస్తారు. అదైతే చేయడానికి నేను కొంచెం వెజిటబుల్స్ అయితే యాడ్ చేస్తాను. నా దగ్గర ఏముంటాయి అవి అంటే, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, ఇంకా కరివేపాకు కూడా వేస్తాను. సో అలాగా ప్లెయిన్గా ఇవ్వకుండా ఇట్లా చేసి పెడితే కొంచెం బెటర్ అనమాట. మా ఇంట్లో మ్యాగీ అయితే మేము వాడమండి, మేము తెచ్చుకునేది అయితే ఈపీనే. ఈపీలో వచ్చే మసాలాలో కొంచెం వెజిటబుల్స్ కూడా కనిపిస్తాయి మనకి. సో చాలా నచ్చుతుంది అనమాట మాకు ఈ బ్రాండే, అందుకని ఇదే తీసుకొస్తాను. ఎవ్రీ మంత్ ఒక మంత్ అంటే మనకి ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది కదా, 4 వచ్చేటి వేళ ఒక 2-3 తెచ్చి పెట్టుకుంటాను. ఎప్పుడైనా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఏమో లేదు అనుకున్నప్పుడు, లేదంటే పిల్లలు ఎక్కువగా అడిగినప్పుడు చేసిస్తానన్నమాట. మంత్లీ 1 ఆర్ 2 అట్లా, 2. సో ఇంకెక్కడైతే దానికోసమే చిన్నగా ప్యాన్ పెట్టేసి కొంచెం ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు దీనికి. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసి కొద్దిగా ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేసేసుకొని అవి బాయిల్ అయిన తర్వాత నేను ఈ నూడిల్స్ వేసేస్తాను. కొంతమంది ఏంటంటే ఆయిల్లోనే అవి వేసిన తర్వాత వాటర్ వేస్తారు. నేను ఒకసారి అలా ట్రై చేశాను కానీ నాకు నచ్చలేదన్నమాట. అంటే ఇలా ఆయిల్లో అవి వేసి ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది వాటికి పట్టుకొని ఆయిల్ స్మెల్ టేస్ట్ వచ్చింది. సో నాకైతే అలాగ నచ్చలేదు. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత వేస్తేనే టేస్ట్ బాగుంది. ఇంక ఇక్కడైతే వాటర్ వేసేసాను. మరో పక్కన రైస్ కూడా అయిపోయింది కదండి, సో అది దించి పక్కన పెట్టేసుకున్నాను. ఇది మా బాబుకి ఆ రోజు ఎగ్జామ్ ఉందన్నమాట, స్కూల్ లేదు, కాకపోతే తన కోసం ప్రిపేర్ చేయాల్సి వస్తుందన్నమాట. హాలిడే అయినా కూడా లేచి, అంటే పిల్లలకి స్కూల్లో ఏదో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, స్కోర్ అని, ఇంకా కొన్ని ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అట్లాంటివి. సో సండేనే ఉంటాయి కదా అట్లాంటి ఎగ్జామ్స్ మ్యాక్సిమమ్. ఇది లాస్ట్ వీక్ సండే అనమాట. సో బాబుకి అయితే కొంచెం నూడిల్స్ చేసి పెట్టించేసేసాను. ఇంకా రైస్ కూడా ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట బాక్స్లోకి, సింపుల్గా అయిపోతుంది. ఇంకా అప్పుడు మా వారు కూడా ఊర్లో లేరు కాబట్టి ఇంకేం కర్రీ చేయాలని చెప్పేసి ఇంకా ఆ రైస్ చేశాను. పిల్లలకి కూడా ఇష్టం కదా, పాప కూడా లంచ్లోకి నేను లెమన్ రైస్ అయితే తింటానని చెప్పి అనేసరికి తనకు అది చేసి ఇచ్చేసాను. ఇంక ఇక్కడైతే కలర్ డ్రెస్, యూనిఫామ్ ఏం లేదు కాబట్టి వాడికి ఒక డ్రెస్ అయితే ఐరన్ చేసి ఇస్తున్నాను. అప్పటికప్పుడు ఒక్కొక్కసారి ఇంకా అలాగా చేసి ఇచ్చేయాల్సి వస్తుంది కదా, ముందే ప్రీప్లాన్గా లేను అనమాట ఆ రోజు, అందుకని చెప్పి మళ్ళీ ఆ షర్టే సెలెక్ట్ చేసుకున్నాడు. వేరే వేసుకోమంటే వద్దని చెప్పాడు. సో అదైతే మరీ బాగాలేదని చెప్పి ఒక 2 మినిట్స్ ఆగని చెప్పేసి నేను తనకి ఐరన్ చేసి అయితే ఇచ్చేస్తున్నాను. కొన్ని షర్ట్స్ ఐరన్ లేకపోయినా బాగానే ఉంటాయి, కొన్ని అయితే చేయకపోతే అస్సలు బాగోవు కదండి. సో పిల్లలు అలా వేసుకుంటే మనకి ఏదో లాగా అనిపిస్తుంది, అందుకని వెయిట్ చేయమని ఐరన్ అయితే చేసి ఇచ్చేసాను. ఆ తర్వాత అయితే తనకి బాక్స్లో కూడా పెట్టేస్తున్నాను అనమాట. అంటే 2 సబ్జెక్ట్స్, అంటే ఒక్కొక్కరు 2 సబ్జెక్ట్స్ అట్లా వాళ్ళ ఇష్టం ఉన్న సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని రాసుకున్నారు. తను సెలెక్ట్ అయ్యాడు, మళ్ళీ ఎగ్జామ్ రాశాడు. సో దానికోసం మధ్యాహ్నం 1:30 వరకు కూడా ఉందన్నమాట, అందుకని ఇంకా లంచ్ కూడా పెట్టేసి పంపించేస్తున్నాను.
స్నాక్స్కి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, కొంచెం గ్రేప్స్ కూడా కడిగేసి పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ నేను లెమన్ రైస్ ఎప్పుడు చేసినా కూడా కొంచెం దాంట్లో వాము వేస్తానండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. టైం అయితే చూసారు కదా, స్కూల్ టైమింగ్కే వెళ్ళిపోతున్నాడు అనమాట, మార్నింగ్ 7:45 అవుతుంది. ఇంకా మా పాప చూసారు కదా, లేవలేదన్నమాట. ఇంకా లేచిన తర్వాత అన్నయ్య ఏడు మమ్మీ అని అడుగుతుంది, ఉన్నంతసేపు కొట్టుకుంటారండి అన్న చెల్లి. ఒకరు కనబడిపోతే ఇంకొకరు మాత్రం ఖచ్చితంగా ఏడి ఏరి అని చెప్పి ఇలా అడుగుతుంటారు. ప్రతి ఇంట్లో పిల్లలు ఇంతేనేమో, ఎదురుగా ఉన్నప్పుడేమో కొట్టుకుంటారు, లేనప్పుడేమో వాళ్ళ గురించి అడుగుతుంటారు, బోర్ ఫీల్ అవుతారు, ఇలా ఉంటుంది. ఇంకా తను బాబు వెళ్ళిపోయాకైతే బయట క్లీన్ చేసి ఇలాగ ముగ్గు పెట్టేసుకుంటున్నాను చాలా సింపుల్గా. ఈ మధ్య ఏంటో ముగ్గులన్నీ మర్చిపోయాను, ఏవో 4 మెలకల ముగ్గులు అవే రిపీట్ రిపీటెడ్గా వేస్తూ ఉన్నాను అనమాట. ఏం వేసినా వేయకపోయినా గడప ముందైతే చిన్న ముగ్గు చిన్నగా డిజైన్ పెట్టుకోవడం అయితే అలవాటు. ఈ విధంగా ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి సైడ్ డిజైన్స్ మనం అనుకోకుండా వేసినవి చాలా, అవి ఎలా ఉన్నా కూడా మంచిగా అందంగా కనిపిస్తాయి, అనుకుని మరీ వేసుకున్నప్పుడు మాత్రం అవి అంతగా పర్ఫెక్ట్గా రావు. ఇంకా తర్వాత అయితే పాప లేచి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అదంతా చేసిన తర్వాత ఇంకా కిచెన్లో ఉన్నప్పుడే నెక్స్ట్ డేకి దోశ పిండికి అయితే నానబెట్టేస్తున్నాను. కొంచెం మెంతులు వేయడం మర్చిపోయాను, కడగడానికి తీసుకొచ్చిన తర్వాత గుర్తొచ్చి మళ్ళీ ఒక స్పూన్ అలా వేసేసి ఇంకా ఒక 2-3 టైమ్స్ వాష్ చేస్తున్నాను. కొంచెం ఈ రేషన్ రైస్ ఎక్కువగా డస్టీగా అనిపిస్తే మాత్రం మనకి రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, అది వేసి ఒక 2-3 టైమ్స్ కడిగేసి అప్పుడు నానబెట్టుకుంటే మురికి అనేది మంచిగా పోతుంది. నేను ఇప్పుడు వాడే బియ్యం అయితే కొంచెం బెటర్గానే ఉన్నాయి, అంతకుముందు అయితే కొంచెం బాగా డస్టీగా ఉంటే అలా చేశాను నేను. అవైతే నానిపోతాయి. ఇంకా మా పాప ఇంట్లోనే ఉంది కదా చూడండి, ఇంట్లో ఉంటే తన సెటప్స్ వేరే లెవెల్లో ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఆ పేపర్ కట్టింగ్స్ ఇంట్లో ఉన్న మూలకునే అన్నీ తీసుకొచ్చి ఏదో ఒకటి పెట్టేసి ఇట్లా చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, స్టూల్స్ హైట్ వైజ్ ఒక 2 వేసేసి దానిపైన కార్పెట్ చెద్దర్లు బ్లాంకెట్లు అన్నీ తీసుకొచ్చి పెట్టేసింది. అదొక ప్రిన్సెస్ క్యాజువల్ అనమాట, అట్లా తయారు చేసుకుంది. ఆ మూలకున్న సోఫాలు తెచ్చి ఇక్కడ పెట్టేసింది. పిల్లోస్ అన్నీ తన దగ్గరే ఉంటాయి, బ్లాంకెట్లు అన్నీ తన దగ్గరనే ఉంటాయి. ఇంట్లో ఉంటే ఇంకేమో చేసుకుంటుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఈ టేబుల్ పైననేమో ఇంకా కొన్ని ఆడుకోవడానికి అన్నీ క్రియేట్ చేసి పెట్టుకుందనమాట. ఇక్కడ కోకా కోలా అంట, చిప్స్ ప్యాకెట్స్, అది కూడా టొమాటో చిప్స్, గ్రీన్ చిల్లీ చిప్స్, చాక్లెట్ రోల్స్, నూడిల్స్, ఇవన్నీ అవన్నీ వేసుకోవడానికి ఒక బ్యాగ్ షాపింగ్ చేసి వచ్చేసింది అనమాట. ఇంట్లోకి కావాల్సినవి అన్నీ తెచ్చుకుంది. ఇక్కడ ఒక సోఫా చేసుకుంది. బ్యాగ్ చూసారు కదా, సూపర్గా చేసింది, చాలా బాగుంది. ఈ బ్యాగ్ అయితే ఇంకా కొంచెం ఖరాబ్ అయింది కానీ ఆ సోఫా కూడా సైడ్స్కి అవంతా ఉండే అవి కూడా పోయినాయి కొంచెం. అయిపోయిన మ్యాచ్ బాక్సులు అన్నీ తెచ్చుకొని ఈ విధంగా చేస్తుందండి. మ్యాచ్ బాక్సులు మా ఇంట్లో పూజత గదిలో ఉంటే కొన్ని పుల్లలు ఉంటాయి కదా దానిలో స్టిక్స్, అవి తీసి ఇంకో ఫుల్ బాక్స్లో వేసేసి మరి వాటిని ఖాళీ చేసి తెచ్చుకుంటుంది. ఒక్కొక్కసారి అయితే అవన్నీ తీసి అక్కడ పెట్టేసి మరి తెచ్చుకుంటుంది, అట్లా చేస్తూ ఉంటుంది. మ్యాచ్ బాక్సులు కనబడితే పాపం వాటిని ఇంకా ఎప్పుడు తెచ్చుకుందాం, అన్నీ దాచిపెట్టుకుంటుంది. మా ఇంట్లో ఇట్లాంటి చెత్తనే ఎక్కువైపోతూ ఉంటుంది షెల్ఫ్ల నిండా. ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది, ఒక్కొక్కసారి ఏమో ఈ ఆటలన్నీ చూసి మురిసిపోతూ ఉంటామన్నమాట. పిల్లలు ఈ చిన్న చిన్న జ్ఞాపకాలు కదా, ఇవన్నీ వాళ్ళు పెద్దగైపోయిన తర్వాత చెప్తూ ఉంటే మనం చాలా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారు, మనకు ఇవన్నీ స్వీట్ మెమొరీస్. ఇంక ఇక్కడైతే కొన్ని దేవుడి సామాన్ అంతా కూడా క్లీన్ చేసుకుందామని తెచ్చేసుకున్నాను. అక్కడ దేవుడి దగ్గర పెట్టేవి ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసి పెట్టేస్తాను, అప్పుడప్పుడు కొంచెం నేను ఎక్స్ట్రాగా పెట్టుకుంటానని చెప్పాను కదా. సో అలాంటివి మా వారు దీపం పెట్టినప్పుడు వీటిని తీసి కింద పెట్టేసి ఆయన దీపం పెట్టేస్తూ ఉంటారనమాట. సో అలాగా ఇవన్నీ క్లీన్ చేయడానికి మిగిలిపోయాయి. ఇక్కడైతే నేను ఈ దీపాలన్నింటినీ కూడా అసలు ఏ సోపు ఎలాంటి ఏమి పెట్టను, జస్ట్ సబీనా పౌడర్ ఉంటుంది కదండి డిష్ వాష్ పౌడర్, అది మాత్రమే పెట్టేసి క్లీన్ చేస్తాను.
సబీనా అయినా ఓకే, ఎక్సో డిష్ వాష్ పౌడర్ కూడా దొరుకుతుంది, అది కూడా సూపర్గా క్లీన్ అవుతుంది అనమాట. ఈ బ్రాస్ ఐటమ్స్ ఏవైనా కూడా ఇక్కడ అయితే చూసారు కదా, నేను స్క్రబ్బర్ కూడా యూజ్ చేయను, జస్ట్ ఆ పౌడర్ కొంచెం ఇవన్నీ మనకి తడిపేసి ఆ పౌడర్ని తడపొద్దండి, మళ్ళీ అది డ్రైగా ఉండి ఇట్లా మనం తోమితేనే ఈజీగా పోతుంది అనమాట. అందుకనే ఫస్ట్ చూసారు కదా నేను ఏం సోప్ పెట్టి తోమలేదని చెప్పి ఒక రెండు దీపాలు మీకు అలాగ చూపిస్తున్నాను, ఎంత క్లీన్ అయిపోయాయో, అసలు ఆయిల్ జిడ్ అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే మనం కొంచెం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఎక్కువ రిస్క్ కూడా ఉండదు, తోమేటప్పుడు చాలా ఈజీగా పోతుంది. అలాగే పెట్టేస్తే ఆయిల్ అనేది జిడ్ అనేది పట్టేసుకుంటుంది ఎక్కువగా. సో ఈ విధంగా మొత్తం ఏది కూడా నేను సోప్ అయితే పెట్టలేదు, స్క్రబ్బర్ కూడా యూజ్ చేయలేదు, అన్నీ చేతితోనే తోమేస్తాను. కొంచెం ఆ మధ్యలో పట్టే దీపాలు ఉంటాయి కదా, ఇక్కడ మధ్యలో మనం వత్తి పెట్టడానికి వెరైటీ ఉంటాయి కదా, అవి కొంచెం మధ్యలో ఆయిలీగా ఉండి కొద్దిగా బ్రష్ పెడతాను అంతేను. ఇంకా ఈ బ్రాస్ ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట, వీటిని చూస్తే బంగారం చూసిన దానికంటే కూడా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాను నేనైతే, వాటిని చూస్తూ అలాగ ఉండిపోవాలనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకెక్కడైనా షాప్లో ఇలాంటివి కనిపిస్తే కొనేసుకోవాలనిపిస్తుంది, కానీ మా వారేమో ఇదెందుకు అదెందుకు అంటారు. కానీ అసలు డిఫరెంట్ డిఫరెంట్ దీపాలు అయితే కలెక్షన్ చేయాలని ఉంది నాకు, అంటే దేవుడికి చాలా ఎక్కువ దీపాలు పెట్టి పూజ చేసుకోవాలి ఇలా ఉంటుంది. ఎందుకో ఈ బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఇలాగ మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని వాటిని చక్కగా పెట్టుకున్నప్పుడు కూడా మనసు ప్రశాంతంగా హ్యాపీగా ఫీల్ అవుతాను, అందుకే అప్పుడప్పుడు ఇలాంటి పనులు పెట్టుకుంటాను అన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఎప్పుడు తీసినప్పుడు క్లీన్ చేసుకుంటాను, ఒక్కొక్కసారి అలాగే పెడుతూ ఉంటాను కదా. సో అవన్నీ మామూలుగా అలా పెట్టినా కూడా కొంచెం డస్ట్ పడుతుంది, ఏదైనా పండుగ వచ్చినప్పుడు మనం ముందు క్లీన్ చేసుకుంటాం కదా. సో ఈ విధంగా అయితే అన్నీ నా దగ్గర ఉన్న కొన్ని అయినా సరే వాటిని చూసి నేను ఊరిసిపోతూ ఉంటాను అన్నమాట. ఇంకా ఇవి ఎప్పుడు కూడా అలా మరకల్లాగా ఉండకుండా తోమిన వెంటనే మనం మా తడి అనేది ఉండకుండా ఒక క్లాత్ పెట్టేసి తుడుచుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా నేనైతే కాస్త టైం పాస్ చేస్తానన్నమాట, ఇట్లా అవన్నీ తోమేసి వచ్చి ఇంకా కూర్చొని కాస్త టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంటే చూసుకుంటూ వాటిని చక్కగా తుడిచి ఆరబెట్టేసుకుంటున్నాను. ఇంకా మా టేబుల్ చూసారు కదా, పిల్లలు ఇంట్లో ఉంటే అయితే ఇల్లు ఇలాగే ఉంటుందండి, ఇంకా ఏమనుకోవద్దు. ఎందుకంటే మా పిల్లలకి ఈ క్రాఫ్ట్లు ఇప్పించి ఎప్పుడు కట్టింగ్లు ఈ క్రాఫ్ట్ బుక్లు ఇదే పెట్టుకొని ఉంటారు, ఒక్కొక్కసారి చీరకు వస్తుంది, ఒక్కొక్కసారి ఇంకా వదిలేస్తూ ఉంటాను, ఏం చేయలేను. ఇంట్లో ఉన్నప్పుడే కదా ఇంకా వాళ్ళు ఆడుకునేదని చెప్పి వదిలేస్తూ ఉంటాను, కానీ ఎక్కడ చూసినా అవే ప్రతి రూమ్లో అట్లానే పెడుతూ ఉంటారనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే పొద్దున్న లంచ్ కోసం లెమన్ రైస్ చేసేసాను కదా, ఇంకా ఈయన కూడా లేరు, సో అందుకని చెప్పేసి ఏ కర్రీ అవసరం లేదు, పిల్లలకి కొంచెం జీరా రైస్ అయితే చేసి ఇచ్చేస్తున్నాను, సో నేను కూడా అదే తింటాను. మా ముగ్గురికి కర్రీస్ కాకుండా ఇట్లాంటివి అయితే కొంచెం ఎక్కువగా పోతాయి అన్నమాట, సో అందుకని చెప్పి జీరా రైస్ అయితే చేసేస్తున్నాను. జస్ట్ కొంచెం ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసేసి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు జీలకర్ర కొంచెం బిర్యానీ ఆకు రెండు లవంగాలు కొద్దిగా చెక్క కూడా వేసాను, మంచి ఫ్లేవర్గా ఉంటుంది కదా. సో దీంట్లో కొంచెం సరిపడా సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి వేసేసి కలిపేస్తే జీరా రైస్ అయిపోతుంది చాలా సింపుల్గా. దీనికి ఇంకా కాంబినేషన్ రైతా పెట్టుకోవచ్చు, ఇంకేదైనా గ్రేవీ కర్రీ పెట్టుకోవచ్చు, కానీ ఇంకా మళ్ళీ చేసే ఓపిక లేక సో మళ్ళీ ఎందుకు చేయడం అని చెప్పేసి కొంచెం స్పైస్ ఎక్కువనే మిర్చి ఎక్కువగా వేసేసానమాట. కాకపోతే పిల్లలైతే ఆమ్లెట్ అడిగారు, సో అందుకని ఒక 2 eggs ఆమ్లెట్ కూడా వేసాను, మనిషికి ఒక ఆమ్లెట్ కూడా వేసేసుకొని మా డిన్నర్ అయితే ఈ విధంగా ఫినిష్ చేసేసాము. ఇంక ఇక్కడైతే కొంచెం కర్డ్ కూడా పెట్టేశానమాట సైడ్కి, రైతా చేయమన్నారు కానీ ఇంకా ఎందుకులే అని చెప్పి నార్మల్గా వేసేసాను. బాబు అయితే వద్దన్నాడు, సో పాపకి కొద్దిగా కర్డ్ వేయమంటేను వేసేసాను. ఇంకా మా బాబు సంగతి అయితే చెప్పిన అవసరం లేదు, పక్కనే వీడియోలో ఎప్పుడు కనిపించాడు కదా, ఆ పక్కన ఉన్నాడు కదా, అందుకని పడకూడదని సోఫా పైనుంచి ఎక్కి మరీ అలా వెళ్తూ ఉన్నాడనమాట. సో ఈ విధంగా నా డే మొత్తం ఇలాగ చిన్న చిన్న వర్క్స్తో
అలాగ గడిచిపోయింది అన్నమాట. ఇంట్లో మగవాళ్ళు లేకపోతే వంట పని చాలా మటుకు తగ్గుతుందండి. అంటే మనం ఒకరిమే ఉన్నా పిల్లలు ఉన్నా ఏదో ఒకటి చేసుకొని తినేస్తూ ఉంటాము, కాకపోతే చాలా బోర్ ఫీల్ అవుతూ ఉంటాము అన్నమాట. పని ఎక్కువగా ఉండదు కదా అందుకని. సో ఇంకైతే మధ్యాహ్నం నానబెట్టిన దోశకు నానబెట్టాను కదా, సో అది గ్రైండింగ్ చేసేసిన తర్వాత ఈ గ్రైండర్ కడిగే పని, ఇది ఒక పెద్ద పని అనమాట. సో ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట నేనైతే. మా పాప వీడియో తీస్తుంది తీయమంటే. సో ఇంకా ఈరోజు మొత్తం నాకు ఇలాగ గడిచిపోయింది. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఈ విధంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్.